పత్రిసారికి ధన్యవాదాలండి నేనండి తూర్పుగోదావరి జిల్లా అండి పెదపూడి మండలం అండి గన్రేడు గణపతి నగరం అండి నా పేరు కుమారి అండి నేను జానంలోకి వచ్చాండి మరి అన్నలా ఏందో నాకు తెలియదు అండి మా యొక్క వెల్లుబడి మా పోస్టు మా చిన్న ఒక ఒకనాడు మా అబ్బుగండి పచ్చిరెలు కూర ఉంటుంది ఉల్లిపాయ అని వేసాను అమ్మ నువ్వు శనివారం నువ్వు శనివారం చేసినప్పుడు ఆ కూర వేసి పెడదు నువ్వు తింటావా అని అడిగాడు అడిగితే అండి నేనండి తెలియకేసే అమ్మా ఇంకా ఏంలే అమ్మా నీకు అని అండి మేము మామిడాడు అండి బిఏ కాలేజీకి వెళ్ళామండి అక్కడికి సార్ వచ్చాడండి సార్ సార్ అని తెలియదండి మాకు అసలు అని తెలియదు కానీ వెళ్ళామండి వెళ్తా అండి అక్కడ క్లాస్ చెప్పారండి క్లాస్ చెప్పాకండి వచ్చేసామండి వచ్చేసాకండి మా మధ్యగారు రాయవారం క్లాస్ చెప్పినారు అక్కడికి రండి అన్నారండి రెండంటే వెళ్ళామండి వెళ్తే నాకు రాయివారం క్లాసు నాకు లేదు నేను మావిడాడ వెళ్తాను నాకు మామిడి క్లాసు నాకు ఇష్టం లేదండి అని మామిడి వెళ్ళామండి మామిడి వెళ్తే అక్కడ సార్ వచ్చారండి సార్ సారు మూడు మూడు రోజులు కాల్చలు పెట్టారండి మూడు రోజులు కాసు పెడితే వెళ్ళామండి భీమవరం ఇలాగ చాలా ఊర్లు తిరిగామండి తిరిగి చాలా ఊర్లు తిరిగి అలాగా చేసామండి చేద్దని జానంలోకి వచ్చాక నాకు ఓ పది సంవత్సరాలకి కీళ్ళు బాబులు వచ్చేయండి కీళ్ళు బాపులు వస్తే మీ సార్ అంటున్నాడు కదా ఇంకా మందులు ఎందుకు అని చెప్పారండి మా ఆయన గారు నా సార్ నన్ను రచితాడు అని చెప్పానండి అండి అప్పటి నుంచి అండి ఇంకా నాకు సారే ఉన్నాడు నేను మా అబ్బు పెద్దఅబ్బండి నీ తింటే కానీ నువ్వు పని చేయు అన్నాడండి అంటే అండి నా సార్ నాకు నీసేక టక్కలద్దు నా సార్లు చెప్పి నాకు నెయ్యి అక్కలేద్దు అని నేను జానంలోకి వెళ్తాం పట్టానండి జానంలోకి వెళ్తాం రాయవరం ఈ ఇక్కడ రాజమండ్రి ఇవన్నీ తిరిగి వాళ్ళమండి తిరిగి ఇలాగ రామచంద్రపురం ఇలా చాలా ఊర్లు తిరిగామండి జగదీష్ మేడం గారు ఈ మావిడాడండి చాలామంది మేడం తోటి ఇక్కడ తిరిగామండి తిరిగి అలాగలా తిరిగిండి మేము దారిలోకి వచ్చేకండి మీరు అలా చేసుకుంటా ఉంటే పోతాయే రండి మేడం అని చెప్పారండి ఇవన్నీ తిరిగేకండి కొంచెం నా పని అండి ఇంకా రెండు రెండు సంవత్సరాలు అండి మా ఆయన నువ్వు జానంలోకి వెళ్ళే కదా మందులు కట్ట ఎందుకు ఇంకా మందులు మానే అన్నారండి నేను ఇంకా జానంలోకి ఇంకా పట్టేట్టు ఇంకెళ్ళలేదు మానే నాకే సరేలే నాకు సార్ ఎప్పుడైతే మానేమంటాడో అప్పుడే మానేస్తాను అని అండి అలాగే ఇంకా మందులు వేసుకుంటున్నానండి మందులు వేసుకుంటా వేసుకుంటా అండి ఇంకా మా మా చిన్నబ్బు వచ్చేడండి కొన్నాళ్ళు మానేసేడండి మా చిన్నబ్బుకి కూడా ఇంకా చాలా ఇదిగా ఉంటుందండి అప్పటి నుంచి ఉన్నాకండి ఇంకా అమ్మా నువ్వు తిన తింటే కానీ బతకవు డాడర్లు ఎక్కడ పడితే అక్కడ నీచి తినాలంటున్నారండి నువ్వు బతకమంటున్నాడండి మా పెద్ద డబ్బు బతకబండి నేను వెళ్ళగలను సార్ని నన్ను బతికితడో నేను నేను నా నా ఏదో నేను ఉద్ధరించుకుంటాను బాబా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పానండి ఒక ఒకనాడు జగదీష్ మేడం గారు వైజాగ్ వెళ్ళామండి వైజాగ్ వెళ్తాండి ఓ మేడం గారు నేనునే ముసలి అందరిని ఎక్కించేసేయండి ఓ మేడం నేను ఉండిపోయామండి మేడం నేను అండి ఒక ఆవిడ ఎక్కపోయి పడిపోయిందండి అండి ఏ నువ్వు మేడం నువ్వు ఎక్కకో మన ఇద్దరు ఎవరో ఒకరికి చే మనం ఎలా ఎలాగెళ్తామో కూడా తెలియదు మనకిద్దరికి కూడా తెలియదు మన ఇద్దరు అయితే ఎలాగ వెనక్కి ఉండిపోయామో సారే దే పెడతాడు మనల్ని అని వెనక్కుండిపోయామండి వెనుక్కుంటు పోతే మళ్ళీ తొమ్మిది గంటలకే రైలు వచ్చాక మళ్ళీ టిఫిన్ కడిసి చేసి అన్నీ వచ్చేమండి అయ్యాల నాకు సారే ఉన్నారండి మాకు కూడా సారే ఉన్నాడండి అసలు మేము ఎక్కడికి వెళ్ళలేదండి అయ్యాల ఎప్పుడు కూడా మేము అసలు ఎక్కడికి వెళ్ళలేదండి మేము ఏ ఊరు వెళ్ళలేదు అదండి జి మేడం గారు పోస్ట్ హోజాకి వెళ్ళామండి తర్వాత అండి బెంగుళూరు ఇవన్నీ వెళ్ళామండి చాలా దూరం వెళ్ళామండి చాలా సంతోషంగా ఉందండి పెద్ద గారికి ధన్యవాదాల శాంతి గారికి ధన్యవాదాలు సార్కి ధన్యవాదాలు మేడంకి అందరికీ ట్యాంక్స్ ట్యాంక్సే అండి చాలా ఇదిగా చేసామండి సా ఒక ఆవిడ నేను కూర్చుంటామండి గంట కూర్చుంటామో రెండు గంటలు కూర్చుంటామో కూడా తెలియదండి కూర్చుండి ఎలా చేసుకుంటామండి ఎవడ ఖాళీ అవుతుంది కూర్చుంటామండి ఎలా చేసుకుంటామండి చాలా అనుభవాలు వచ్చినాయండి నాకండి చాలా దడకని తెచ్చేసిందండి ఒకనాడు దడకం తోసి ఏడు చేతున్నానండి ఏడు చేతంటే అదే అలాగే ఏడుతున్నామని అడిగిందండి ఒక ఆవిడ ఒక ఆవిడ అడిగితే ఏమన్నా సార్ నాకు దడ వచ్చేస్తుంది అని అడిగిందండి అడిగితే సారు ఉన్న మనకి ఏమవద్దు వెళ్ళిపోగానే తొడగొట్టి ఇలా చెప్పిందండి మాకు అప్పటి నుంచి సార్ అంటే చాలా ఇష్టమండి ఇంకెక్కడదా ఎక్కడికి వస్తున్నారంటే అక్కడికి వెళ్తామండి పత్రిక గారికి ధన్యవాదాలండి